కవిని కదన్న వాడిని కలెత్తితంతాను నన్ను రచయిత కదన్న వాడిని రాయట్టి కొడతాను నన్ను గాయకుడు కదన్న వాడిని గుడ్డలూడదీసి కొడతాను నాకైతే నిన్ను కనీసం మనిషి అనని కూడా మనసొప్పట్లేదు మనిషి అంటే నాకు ఇంకో లైన్ చెప్పి నన్ను మనిషి కాదన్న వాడిని మట్టిలో కలిపేస్తాను నీ కవిత వింటే నిన్నే జనాలు మట్టిలో కలిపేస్తారు ఈశ్వరా పవరేశ్వరా ఇంకొక కవిత చదివి వీరికి నా టాలెంట్ ఏమిటో పూర్తిగా తెలిసేలా చేస్తా ఇను నాకు బుల్లి చెల్లి నేనే దానికి గల్లీలో పెళ్లి ఇలా నా చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్ళేంటా ధరిదుడా తుని బతుకొచ్చారా పెద్ద పెద్దోడు చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తుంటా ఒక మాట అడగడం చేత కాదు కానీ నేను చెల్లికి మళ్ళీ పెళ్లి అని కవిత రాస్తే మాత్రం తెరుతావా పెద్ద పెద్దోళ్ళు చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారా ఎవరబ్బా ఆ పెద్దోళ్ళు నా నోటితో నేను చెప్పను నువ్వే తెలుసుకో ఇప్పుడు నాకంత ఓపిక లేదు గాని నువ్వే చెప్పరా గోపి ఈ రోజు నుండి నా పేరు గోపి కాదు శ్రీరామ శ్రీరామానా అదేం పేర్రా గోపి ది కాంబినేషన్ ఆఫ్ సిరివెన్నెల అండ్ రామజోగయ్య శాస్త్రి ఒరే 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 వాళ్ళు గొప్ప గొప్ప పాటలు రాశారు వాళ్ళతో నీకు పోలికేంట్రా నేను కూడా గొప్ప పాటలు రాయడం మొదలుపెట్టా నిన్ననే ఒక పాట కూడా రాశాను దాని కుడి భుజం మీద కడవ దాని గుత్తెపు రైకలు మెరియ అది రమ్మంటే రాజురా చెలియ దాని పేరే సారంగ ధరియ ఒరే పాట అంటే సొంతంగా రాయాలరా రే అది నేను సొంతంగా రాసిందేరా రాసి రాసి చెయ్యి కూడా నొప్పెట్టింది సొంతంగా రాయడం అంటే అలా కాదు ఆలోచించి రాయాలి అవునరా నేను కూడా అదే చెప్తున్నాను ఏ పాట రాయాలని బాగా ఆలోచించిన తర్వాతే ఈ పాట రాశాను మీ అబ్బా అది కాదురా ఆ పాట ఆల్రెడీ ఉంది కదా ఉన్న పాటనే మళ్ళీ రాయడమేంట్రా మరి ఎత్తమా పెద్ద పెద్దోళ్ళు చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తా ఉంటే ఒక్క మాట అడగడం చేత కదా కానీ నేను ఉన్న పాటే మళ్ళీ రాస్తే అడుగుతావా పెద్ద పెద్దోళ్ళు చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారా అసలు ఎవరా పెద్దోళ్ళు నాకు తెలియాలి నాకు తెలియాలి ఇంకెవర్రా మన రాజకీయ నాయకులు ఎప్పుడో ఎవరో శంకుస్థాపన చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తారు ఎప్పుడో ఎవరో ప్రారంభించిన దాన్ని మళ్ళీ మళ్ళీ ప్రారంభిస్తారు మళ్ళీ మళ్ళీ చేసిన నాయకులు ఎవరో కూడా కాస్త చెప్పు ఇంకెవరా మన పీఠమనేత జగనన్నయ్య రెండేళ్ల క్రితం అప్పుడు సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఓర్వకాలు ఏడిపోతే ఇప్పుడు సీఎం గీని మళ్ళీ ప్రారంభించారు అని నా తెలకడుగుతాను నేను చెల్లికి మళ్ళీ పెళ్లి అని కవిత రాస్తేనేమో తిడతావు ఉన్న పాటే మళ్ళీ రాస్తేనేమో అడుగుతావు అంతేగాని ఎప్పుడో ప్రారంభించిన ఎయిర్పోర్ట్ ని మళ్ళీ ప్రారంభిస్తారేంటి అని సీఎం ప్రశ్నిస్తావా ఇలాగే సొత్తా కూర్చుంటే త్వరలో గన్నవరం వైజాగ్ ఎయిర్పోర్ట్ ను కూడా మళ్ళీ ప్రారంభిస్తారేమో అయినా రే అలా చేయడం వల్ల ఎంత డబ్బు వేస్ట్ అంటావు నువ్వేంటి చూస్తూ కూర్చున్నావు నేను నీకే చెప్తున్నాను ప్రశ్నిద్దాం రా ప్రశ్నిస్తే పోయేదేమీ లేదు
సమాధానం దొరుకుతుంది అంతే, సమాధానం దొరుకుతుంది అంతే. లో అంతవరకు రానివ్వను, నీతో కలిసి నేను కూడా ప్రశ్నిస్తాను.